నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ధనసు రాశి వారికి వారం బాగుంది ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఇతరులకి అప్పులు ఇవ్వటం వల్ల వాళ్ళు సరైన సమయానికి మీకు డబ్బులు అందించలేకపోవటం వల్ల చిన్న చిన్న కారణాల వల్ల ఇలా జరగటం అనేది సంభవిస్తుంది అయితే స్నేహితుల్లో మోసం చేసేటటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు కానీ లేకపోతే మీకు ఇవ్వకూడదన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు కానీ ఎవరూ లేరు మానసికంగా ప్రశాంతంగా ఆలోచించి వాస్తవాలను అర్థం చేసుకొని కార్యక్రమాల్ని విజయవంతమైన పదంలో నడిపించగలుగుతారు విద్యా సంబంధమైన విషయాలు పోటీ పరీక్షల సంబంధ విషయాలు చాలా బాగున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడాను భార్య ఒక చోట భర్త ఒక చోట పిల్లల చదువు ఒక చోట ఈ రకంగా ఉండే పరిస్థితిగా గోచరిస్తోంది ఈ అసౌకర్యాన్ని కొంతకాలం భరించాల్సిన పరిస్థితి ఉన్నదని చెప్పని మీరు భావిస్తారు కొంతమంది విషయంలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పని ఆలోచిస్తారు దాని గురించి తర్జన పచ్చిన పడి చివరికి ఏ నిర్ణయం తీసుకోకుండా దాన్ని వదిలేయటం అనేది జరుగుతుంది చాలా సందర్భాల్లో మీకు 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 మీరుగా ఒంటరిగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటారు అర్ధరాత్రి కూడా చేసేటటువంటి ఆలోచనలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ కోణంలో చూసినా గానూ ఎవరితోటి ఒక మాట అనిపించుకోకుండా మనం ఉండాలి మన యొక్క స్థాయిని స్థానాన్ని కుటుంబ పెద్దలు ఇచ్చినటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి మన పరువు ప్రతిష్టల్ని కాపాడుకోవాలి అనే ధోరణిలో మీరు ప్రవర్తిస్తారు ఈ నేపథ్యంలో తప్పుడు మార్గాల్లో వ్యాపారం చేయలేక తప్పుడు మార్గాల్లో ఉద్యోగం చేయలేక తప్పుడు మార్గాల్లో మీ అధికారాన్ని ఉపయోగించకపోవటం వల్ల మీరు ఆర్థికంగా ఇబ్బంది పడ్డప్పటికీ కూడాను మచ్చలేని మనిషిగా నిలబడగలుగుతారు మీరు కూడా కోరుకునేది అదే భగవంతుడు ఎవరికి అంత సంప్రాప్తం అని చెప్పని రాస్తే అంతే దక్కుతుంది మనం ఈ రకమైనటువంటి అడ్డదారులు దొక్కద్దు మనం భగవంతుడు నమ్మినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ధర్మంగా న్యాయంగా నడుచుకుంటే ఏనాటికైనా అది మన బిడ్డలకి అక్కడికి వస్తుంది అంతేగాని మనం అన్యాయం చేసి సంపాదించిన సొమ్ము బిడ్డలకి ఇచ్చినా కానీ వాళ్ళకి అది వంట పట్టదు అనేటువంటి ధోరణిలో మీ ఆలోచన విధానం కొనసాగుతుంది వ్యాపారపరమైన విషయాల్లో మీ యొక్క ఆలోచన విధానం మంచి ఫలితాలను ఇస్తుంది మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి అదేవిధంగా కొంత తరాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో దాస్తారు విలువైనటువంటి ఆభరణాలు కానివ్వండి విలువైనటువంటి స్థిరాస్తులు కానివ్వండి కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తుంది ఓ చోట మీకున్నటువంటి భూమిని అమ్మి వేరే చోట అభివృద్ధి చేద్దామని చెప్పని భావిస్తారు ఈ కొనుగోలు చేయాలనుకున్న భూమికి గతంలో ఉన్న రేటు ఏదైతే ఉందో అందులో సగాన్ని సగం తగ్గిపోతుంది ఈ రకమైనటువంటి గ్యాప్ని ఏ విధంగా మనం సవరించుకోవాలని చెప్పని ఆలోచిస్తారు సరే కాలం అన్నీ నిర్ణయిస్తుందని చెప్పని ప్రస్తుతానికి ఇది అమ్మకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు వివాహాలు శుభకార్యాల విషయంలో అన్నీ ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి కుటుంబ సభ్యులు కట్టుబడి సరేనని చెప్పని అంటారు వివాహం ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు ఏ విధంగా అయినా సరే పిల్లలు మంచి స్థితికి వెళ్ళాలి వాళ్ళు సివిల్ సర్వీసులు పాస్ అవ్వాలి వాళ్ళు మంచి ఉద్యోగంలో ఉండాలి దానికోసం మనం ఎంత కష్టమైనా భరించాలి అనేటువంటి పద్ధతిలో మీ యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కానివ్వండి జీవిత భాగస్వామి మద్దతు కానివ్వండి మీకు తప్పకుండా ఈ విషయంలో లభిస్తుంది ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ దేవతారాధన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన మహాతీతం పొడితోటి సిద్ధగథంతో అభిషేకం చేయటం అనేది అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ చాలా మంచిది అదేవిధంగా దైవికమైనటువంటి ధూపంతో పొగ వేయటం చాలా మంచిది జాతకరీత్యా సవ్యకాల సర్పదోషం అపసవ్యకాల సర్పదోషం వీటన్నింటి మించినటువంటి సర్పదోషం ఇవన్నీ ఉన్నవాళ్ళు రోజు స్నానం చేసేటప్పుడు ఈ సర్వరక్ష చూర్ణాన్ని ఒక చెంచాడు ఈ సర్పదోష నివారణ చూర్ణాన్ని ఒక చెంచాడు బొక్కెలను వేసుకుని స్నానం చేస్తే మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది ఉత్సాహం అనేది ఏర్పడుతుంది ఆ విధంగా కొంత దోషాలను మీరు పోగొట్టుకునే వాళ్ళు అవుతారు అదేవిధంగా నిత్యం హనుమాన్ చాలీసా మీకు అలా చదువుకోవటం ప్రతి మంగళవారం నాడు మీ కుదిరినటువంటి మంగళవారం నాడు మీ శక్తి కొద్దీ స్వామివారికి ఆంజనేయ స్వామివారికి గంగసింధూరంతో దాన్ని హనుమాన్ సింధూర్ అంటారు దాంతో పూజ చేయటం వల్ల స్వామివారికి తమలపాకులతో పూజ చేయటం వల్ల మంచి ఉన్నతమైనటువంటి స్థితి లభిస్తుంది పెళ్లి కానటువంటి వాళ్ళకి ఇదొక సులభమైనటువంటి చిట్కా స్వామివారి అనుగ్రహంతో వివాహం జరుగుతుంది విడిపోయినటువంటి భార్య భార్యాభర్తలు కూడాను కలిసి ఉంటారు అయితే సుందరాకాండ కూడా ఇంట్లో పారాయణ చేయించడం అనేది ఇంటికి చాలా శుభప్రదం ఆ సుందరాకాండ పారాయణ చేసేటప్పుడు ఒక కుర్చీని అక్కడ ఖాళీగా పెట్టి ఉంచండి ఎందుకంటే ఆ సుందరాకాండ పారాయణ ఎక్కడైతే జరుగుతుందో ఎప్పుడైతే జరుగుతుందో అక్కడికి ఆంజనేయ స్వామివారు వచ్చి కూర్చుంటారని చెప్పని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుకని ఆయన ఉచ్చారనే మనం భావించాం కాబట్టి ఒక ఖాళీ కుర్చి ఒకటి మనం అక్కడ పక్కన వేయటం అనేది స్వామివారిని మనం గౌరవించినట్టు అవుతుంది ఈ సుందరాఖండ పారాయణ సఫలీకృతమవుతుంది పెళ్లి కాని వాళ్ళకి తప్పకుండా వివాహం కుదురుతుంది అదే సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి లేని వారికి మంచి అభివృద్ధి లభిస్తుంది అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఆరోగ్యం లభిస్తుంది మహానుభావుడు ఆయన అనుకుంటే ఇవ్వలేనటువంటి యోగం అంటూ ఏమీ లేదు పెట్టవలసిందంతా కూడాను ఏదో మనం ఆ పూజా ద్రవ్యాలు పెట్టాము ఈ పూజా ద్రవ్యాలు పెట్టాం మనం ఇంత దక్షిణ పెట్టాం మనం ఇంత వెండిచ్చాం ఇంత బంగారం ఇచ్చామనేది ముఖ్యం కానే కాదు మనసు పెట్టామా లేదా అనేదే ప్రధానమైన విషయం కనుక దీనికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వండి ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ రెమిడీలు ఎక్కువైపోయినాయి అసలు పూజ కంటే కూడాను ఆ నూనె వాడండి ఈ నూనె వాడండి ఈ ఒత్తులతో వాడండి ఆ ఒత్తులతో వాడండి స్వామివారిని కుడివైపు తిప్పి పూజించండి ఎడమవైపు తిప్పి పూజించండి దక్షిణ దిక్కుగా పెట్టండి పడమర దిక్కుగా పెట్టండి లేదా వాయుమైన పెట్టండి ఇట్లాంటి అనవసరమైన సలహాలు ఎక్కువైపోయినాయి అంటే వాడికి తెలిసి తెలియక చెప్తున్నారని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పని మనకి స్పష్టంగానే అర్థమవుతుంది దేవుడు ఎక్కడున్నా పర్వాలేదు సర్వం ఆయనే కాబట్టి మనం ఆయన పెట్టాల్సింది ఏంటంటే మనసు పెట్టి పూజ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ఇది చాలామందికి నేను చెప్పింది బాధ కలిగించవచ్చు కానీ ఇది వాస్తవం కాబట్టి మీకు తెలియజేయటం అనేది నా ధర్మం అదేవిధంగా ఈ ధనసు రాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాను కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సప్రాప్తిస్తాయి ఈ ధనసు రాశి వారికి స్థానంలో అంటే కర్మస్థానంలో గురువు నడుస్తున్నాడు మన కృష్ణా పుష్కరాలు వచ్చినాయంటే గురువు కన్యా రాశిలోకి రావటం వల్ల కన్యారాశి అంటే ధనసరాశికి దశమైంది అంటే కర్మస్థానం అయింది కనుక కర్మస్థానంలో గురువు ఉండటం అనేది చాలా మంచిది ఎందుకంటే గురుగ్రహ బలం లేని ఏ శుభకార్యం కూడాను అచ్చిరాదు కలిసి రాదు గురుగ్రహ అనుగ్రహం లేనిది విద్య రాదు డబ్బులు రావు గురుగ్రహ అను అనుగ్రహం లేనిది గౌరవ ప్రతిష్ట ఏమి ఏర్పడవు గురుగ్రహ అనుగ్రహం లేనిది అభివృద్ధి అనేది సాధ్యం కానే కాదు ఈ రకమైనటువంటి బృహస్పతికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలని ఎన్నో ఉన్నాయి అసలు ఒక బృహస్పతి జాతకంలో బాగుంటేట లగ్నే గురువు లక్షం దోషం ప్రతిష్టతా అన్నారు అంటే లగ్నంలో గురువు ఉన్నా లగ్నాన్ని గురువు చూసినా జాతకంలో ఉన్నటువంటి ఒక లక్ష దోషాలు పోతాయి అంతటి మహానుభావుడు కనుక ధనసు రాశి వారికి ఏలినాడు శని నడుస్తున్నప్పుడు కూడాను అదృష్టవశాత్తు దశమంలోకి గురువు రావటం వల్ల మీకు అన్నీ కూడాను ఎక్కువగా మంచి ఫలితాలు జరిగేటువంటి పరిస్థితిగా చాలా స్పష్టంగా గోచరిస్తోంది కనుక విలువైనటువంటి కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి పోటీ పరీక్షలకు రాయండి తప్పకుండా మీరు అధికారాన్ని సంపాదించగలుగుతారు ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు సినిమా రంగంలో వారికి రాజకీయ రంగంలో వారికి టీవీ రంగంలోని వారికి మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఈ ధనుసు రాశికి ప్రబలమైనటువంటి ఏళ్ళనాడు శని కూడా నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయించండి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది కుటుంబము వ్యాపారము అన్ని విషయాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి